సచివాలయ పరిధి మొత్తం వాలంటీర్లు ఎంత మంది? పెద్దది ఇదేనా? పెద్ద సచివాలయం ఇదేనా? కొత్త పెన్షన్ ఎన్ని స్టార్ట్ అయినాయి? 50 ఇచ్చినారు అందరికి. నాకు కపుల్ ఆఫ్ ఇష్యూస్ ఏంటంటే ఇలవిల రంపులు ఎక్కువైనాయి. ఇలా ఇన్ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు ఎవరికే కానీ చేయొద్దండి. ఎలిజిబుల్ ఉన్న మీరు చేయడానికి కూడా కుదరదు. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మిస్ చేయొద్దండి. ఊరికి వాళ్ళకి రాలేదు వాళ్ళకి రాలేదు ఇది అంటే దానికి జోడించదు. హౌసింగ్ ఎక్కువగా ఉన్న ఇష్యూస్ వీళ్ళకి చెప్పించేసి లోకల్గా తీసుకుని అండ్ ల్యాండ్లెస్ పూర్ కూడా ఉన్నారు. ల్యాండ్లెస్ పూర్ ఎవరు ఉన్నారో ఐడెంటిఫై చేసి సర్వేలు ఎవరమ్మా? మీ డీటీ ఎక్కడ పోయినట్టు రాలేదు. మీవి కూడా చాలా ఉన్నాయి భాగవతాలు. ఇలా ఎప్పుడైతే మనం డిలే చేస్తామో మనం ఎప్పుడైతే నాంచుకుంటూ పోతామో ఈ సమస్యలన్నీ అరే పోతాం. ఎప్పటికప్పుడు ఇష్యూస్ క్లియర్ చేయలేదు కదా. ఒక సచివాలయం అడిగినాడు సర్వే భోజనాలు వినడా? ఒక సచివాలయం లిమిట్స్ ఉన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు మీరు ఇవన్నీ క్లియర్ చేయకపోకుండా పోతే ఇంత డిడివో భూమి ఆక్యుపై అయిపోతా అంటే మీరు ఏం చేస్తున్నారు? వచ్చి కదా చూడాలి కదా. విఆర్ గారు ఆయనకి ఏం తెలుసు? డ్రింకింగ్ వాటర్ది ఆ కాలువది ఇష్యూస్ ఏదన్నా సార్ చూసి మందు మానేసినావా? మందు మానేసినావా? ఏం కావాలా? వయసు ఏముంది లేదు కదా. టీబీ ఉందా? టీబీ మెడికేషన్ ఇస్తున్నారా? రాదు, వయసు వస్తేనే పెన్షన్ వచ్చేది. నువ్వు వయసులో ఉన్నప్పుడు బాగా తాగి వెళ్ళాడకి సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను వస్తానే ఫస్ట్ క్వశ్చన్ అడిగిన. నేను ఇన్నేళ్ల నుంచి చూస్తాను రోజు మందు మీద తప్ప వేరే దాని మీద లేదు. మన టవర్ ఎక్కినావా? ఏం ఫోన్ సిగ్నల్ రాలేదా? నేను డబ్బులు ఇద్దామని జోయిలో చేయబెట్టిన. ఇటు తాగుతున్నాడు అంటే నేను బాగుంటా. మాత్రం మేము ఫ్రీగా ఇస్తాం. ఏడో చోట అయ్యింది హాస్పిటల్లో ఏడో చోట కావచ్చు. తాగితే బాబు అయితే అబ్బాయి అయితే అన్నం పెడితే టైర్ వస్తున్నారు సార్. మా ఇంట్లో గలాటీ ఏడబెడతారు సార్. మన సీటు కొడతా అంది వాసన.